నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళా మెడికల్ ఆఫీసర్ల వివాదాస్పద వ్యాఖ్యలు, మద్దతుగా కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి. కరీంనగర్ జిల్లాలో గల కొత్తపల్లిలో వీధి కుక్కల శయ్య విహారం చేశాయి, 4 బేకలు హతమార్చాయి. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి హేయమైన ఘటన అని, దాడికి కారకులైన వారందరిపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్. నిన్న ఎంపీపీ మీద వచ్చిన ఆరోపణలను అవాస్తవమని కాంట్రాక్టర్ నరసయ్య మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా వీణమంక మండలం ఎల్బాక గ్రామంలో రేణుకా ఎల్లమ్మ పట్నాలు ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. రైతుల పంట పొలాల్లో చెరువు మట్టిని వేసుకోండి, అధిక దిగుబడులు పొందండి, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్. ఉమ్మడి కూటమి అభ్యర్థుల విజయం కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, డాక్టర్ కలికిరి మురళీమోహన్. గత 10 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై 20 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారని రాష్ట్ర వైద్యాధికారి శాఖలకి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి అమర్ సింగ్ నాయక్ జిల్లా కార్యాలయంలో జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై వచ్చిన ఆరోపణ విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మహిళా మెడికల్ ఆఫీసర్లు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాని మీద యాక్షన్ ఏంటని అడుగుతున్నా, మెమో ఇష్యూ చేయడం ఎప్పుడు చేస్తారు? ఆరోపణలు వచ్చినప్పుడు ఇన్నోసెన్స్ యాక్షన్ ఇన్వెస్టిగేషన్ స్ట్రైట్ గా ఉండడం బాగనిపిస్తాడు, అట్లా వస్తున్నాం సార్, కానీ స్ట్రైట్ మీకు ఇండికేట్ చేసిన డైరెక్ట్ కలెక్టర్ గారిని గవర్నమెంట్ హాస్పిటల్లో రోడ్డు మీద గేట్ కాడ నిలబెట్టి 20 నిమిషాలు చెప్పిన, బీ కేర్ఫుల్ అని చెప్పినా. ఈసారి ఏవైతే పోస్టింగ్లు ఉన్నాయో రోస్టర్ నేను చూసినాకనే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చేయాలి, ఇస్తే మీరు కూడా ఇస్తారు కలెక్టర్ గారు అని చెప్పి ఆల్రెడీ నా దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పి. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి హేయమైన ఘటన అని, దాడికి కారకులైన వారందరిపై కేసు నమోదు చేయాలని పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం తిరుపతి స్వేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మురళీమోహన్ పరామర్శించారు. చెప్తాను చెప్తాను. ఈరోజు గట్టిగా మాట్లాడారు అందరూ, పెద్దవాళ్ళందరూ మాట్లాడిన తర్వాత మీరు వేసిన ప్రశ్నలు బట్టి 2 ప్రశ్నలు నేను ఈ అధికార యంత్రాంగానికి సూటిగా అడుగుతున్నా. స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వాళ్ళు కూడా ఇతర పార్టీలు ఎలా వచ్చారో వాళ్ళు కూడా అలా వచ్చారన్నారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి పెన్ను పేపర్తో రమ్మన్నారా, బీరు బాటిల్లో సుత్తి కొడవలి వడ్డండ్లు ఎత్తుకొని రమ్మన్నారా? మరి అందరినీ చెక్ చేసి పెన్ను పేపర్ ఉంటే లోపల పంపిస్తున్న మీరు, ఆఖరికి సెక్యూరిటీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ సెక్యూరిటీ గన్ను కూడా చెక్ చేసి పంపిస్తున్న మీరు, బీరు బాటిల్ ఎలా వచ్చాయి, వడ్డండ్లు ఎలా వచ్చాయి, సమ్మెట్లు ఎలా వచ్చాయి, అంత రాళ్ళు ఎలా వచ్చాయి?
దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? అంటే దీనికి కూడా దెబ్బలు తిన్న వాళ్ళు చెప్పాలా? దాడి ప్రతి దాడి చేసుకుంటే వ్యవస్థ ఎందుకు? దాడి చేసిన వాడు కంప్లైంట్ ఇవ్వకపోగా ప్రతి దాడి చేస్తాడని హెచ్చరించినటువంటి వ్యవస్థ, మరి ప్రతి దాడిని నివారించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? సో ప్రతి దాడిని సమర్థిస్తున్నామా లేకపోతే దాన్ని చర్యగా తీసుకుంటున్నామా? జవాబు చెప్పాలా? ఈజీ మాట్లాడడం ఈజీ. ఒక బాధ్యత కలిగినటువంటి అధికారులు దాడికి ప్రతి దాడి జరిగిందంటే ప్రతి దాడి జరగకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఎవరిది? రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి బీరు బాటిల్ వచ్చాయంటే దానికి బాధ్యత ఎవరిది? స్ట్రాంగ్ రూమ్ దగ్గర గొడ్డలు వచ్చాయంటే దానికి బాధ్యత ఎవరిది? గొడ్డలు సమ్మెట్లు తీసుకొచ్చారంటే అక్కడేమన్నా స్ట్రాంగ్ రూమ్లో వీళ్ళు ఏమన్నా వర్కర్లుగా వచ్చారా? ఎవరు ఎవరిని భ్రమ పెట్టాలనుకుంటున్నారు? ఏ సంఘటనలు ఎవరు దాచిపెట్టాలనుకుంటున్నారు? ఇవన్నీ దాచిపెడితే దాగేవి కాదు. ఇది చంద్రగిరి నియోజకవర్గంలో ఒక పెద్ద ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది. దీనికి తోడుగా నేను పూతలపట్టు నియోజకవర్గ అభ్యర్థిగా మీడియాతో తిరుపతిలో మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడు మీరందరూ వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నా. పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాల్యం యాదమరి మండలాల్లో ఫ్యాసిస్టు పాలన కింద అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది. నిన్న ఎన్నికలు జరుగుతుంటే జెడ్పీ వైస్ చైర్మన్ ఒక ఊరి మీదకి దాడికి పోయాడు. అక్కడికి పోయి వాళ్ళందరూ కూడా కొట్టేదానికి ప్రయత్నం చేశారు. 150 మంది 200 మందిని తీసుకుని ఊరి మీద దాడికి పోతే అక్కడున్న సిఐకి పదే పదే ఆ ఊరు వాళ్ళు మా మీద కొట్టి చంపే అవకాశం ఉంది, వాళ్ళని పంపించండి అంటే పంపించలేకపోగా ఆత్మరక్షణ చేసుకోవద్దా? మనిషి కొడతా ఉంటే కొట్టించుకొని పోలీస్ స్టేషన్ పోయినా కేసు పెట్టరు, తిరిగి ప్రాణాలు రక్షించుకున్నా కేసు పెట్టరు. మళ్ళీ వాళ్ళు పెడితే కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది, వీళ్ళు పెడితే ఎఫ్ఐఆర్ కాదు. అంటే మనిషి బతకాలా వద్దా? యాదమరి మండలంలో అసలు కొట్టేదానికి పోయింది ఎవరు? ఆత్మరక్షణ చేసుకున్న వాళ్ళ మీద కేసు పెడతారా? ఆత్మరక్షణ నేరమా? కథనానికి స్పందించిన కాంట్రాక్టర్ నరసయ్య, వన్నారం అడుగు మండల కరీంనగర్ నిన్న ఎంపీపీ మీద వచ్చిన ఆరోపణ అవాస్తవమని కాంట్రాక్టర్ నరసయ్య మీడియాతో మాట్లాడారు. కోసం మన ముగిరా సంఘాన్ని కలిస్తే వాళ్ళు లెటర్ వాళ్ళు అందరు అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరు కలిసి సంతకాలు పెట్టించి మాకు పర్మిషన్ కాపించారు మా తీసుకోమని. తీసుకున్న తర్వాత మా ఎంపీపీ గారు కూడా కొంచెం నా సహాయం చేయమంటే అది మన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసుని రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత ఎవరికి కూడా రూపాయి ఇవ్వలేదు. స్టార్ట్ అయింది మన ఇరిగేషన్తో చాలా నాటుకుని పర్మిషన్ తెచ్చుకున్నాం అన్న. మేము ఎవరికి కూడా రూపాయి ఇవ్వలేదు. ఇది అన్న ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు అన్న. అన్న సంఘానికి కూడా మన ముదిరా సంఘానికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు అన్న. ఇంకా అశోక్ అనే వ్యక్తి నా నేను కూడా ఇవ్వలేదు, వేరే వాళ్ళు ఇచ్చారట. ఇక అది తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇక మన ఇంటి పేరు తెలియదు నాకు. అయితే మా వాళ్ళు ఉంటారు, వేరే మా వాళ్ళు ఉంటారు కదా. అట్లా మేమే కానీ చెప్పలేదు. ఒక 10,000 మాత్రం ఇచ్చారు, ఇవ్వాలి 1 రూపాయలే. మాట్లాడిన ఉంటుండవచ్చు, నాకు సంబంధం లేదన్న. అట్లా నర్సయ్య, పుల్కం నర్సయ్య, పుల్కం నర్సయ్య. తామడుగు మండలం వన్నారం స్పెషల్ ఆఫీసర్. అది కూడా పెద్ద చెరువులో పుడుక తీయడానికి ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకొని మన పార్క్ స్టార్ట్ చేశారు. పర్మిషన్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక గ్రామంలో రేణుకా ఎల్లమ్మ పట్నాలు పంబాల వారిచే గాజుల రమేష్, గాజుల సంపత్, గాజుల వసంత్, గాజుల రేణుక, గాజుల రామమ్మ అనాదిగా పూర్వ ఆచారాలతో వస్తున్న రేణుకా ఎల్లమ్మ పట్నాలు ఈ రోజు ఘనంగా జరుపుకున్నారు. అక్కగడు ఓ దేవానా.
లేదు. ఇప్పుడు మన గాజువారా వచ్చినావా చెప్పండి. గాజువారా ఇప్పుడు వారికి తల మీది కొడుకు, వారికి కొంగున బంగారం, ఆ యొక్క రేణుక ఫిర్యాడి ముచ్చాల ముక్కులమ్మా ముందే తగ్గనాలు. పోతిరెడ్డిపల్లి మేడికుంట చెరువులో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో కూలీలతో చెరువు జనసంద్రంగా మారుతున్నాయి. చెరువులో మట్టి తీయడం వల్ల రైతులకు మరియు మత్స్యకారులకు నీటి నిల్వతో లాభం చేకూరుతుంది. అలాగే చెరువులోని మట్టి అనేక రకాల పోషకాలతో సారవంతమైన నేల కాబట్టి ఉపాధి హామీ పథకంలో భాగంగా బుధవారం ఉపాధి హామీ కూలీలు 380 మంది హాజరై చెరువులోని మట్టిని పూడిక తీయడం జరిగింది. ముసలాయి గారు మా ఊరు మీద పడుతుంది. ఉమ్మడి కూటమి అభ్యర్థుల విజయం కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ కలికిరి మురళీమోహన్. ప్రతి ఒక్కరు ఒక మాటల పైన ఒక దీనిపైన సూచనల పైన ఎప్పుడు కట్టుబడి ఉండే పనులు ఇది. ప్రతి ఒక్కరు ధర్మవతి ప్రకాశం చెప్పి లోకవతం ఇక్కడ పేరు పేరున జనార్దన ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కొత్తగా చెప్పిన పాత్రలో ఉన్న అందరూ ఎట్లా చేయాలన్నది ఫిక్స్ చేస్తే దాని ప్రకారం నడుచుకుంటూ మొత్తానికి చాలా బాగా చేసిన మన్నంగా ఉంటుంది. ఇది ఫస్ట్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు చాలా బాగా చేసినారు, మంచిగా చేసినారు, చాలా కష్టపడ్డారు మన పార్టీ గురించి. మన పార్టీ ఈ పార్టీ ఎప్పటికీ మిమ్మల్ని మరవదు. మీరే ఈ ఐదేళ్ళు మనం గెలుస్తారు, ఈ ఐదేళ్ళు మీరు పరిపాలించబోతారు అనేది మాత్రం గ్యారంటీ. థ్యాంక్స్ సార్, అది అభినందనలు తెలియజేస్తాను. దీనికి కారణం మీరు కాబట్టి మీకు అందరికి అభినందనలు. నన్ను ఎప్పుడు ఇదే విధంగా ఆశీర్వదించమని కోరుకుంటూ